वेलकम बैक टू अवर चैनल नेहा लेडीज़ फैशन्स। वीडियो एंटे मैं षापो कोई कलेक्शन अन्ट मीतो शेयर अभी चूपा काबाटी एवं स्किप चवर वर की वीडियो चूसानी एवरना फस्ट टाइम ना चाने चूंत सब्सक्राइब चुस्को मर्चीक पक्ने चेन बेल ऐकान दिन क्लीन प्रति वीडियो मैं नोटिफिकेशन वीडियो नच्चे लाइक चेयरें अलग नल्बर को शेयर चयें मर्चीपुद इंक मन इवीं सारीस थ्रेड वर्क चाहिए అది ఎలా ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను। ఇవన్నీ కూడా కుట్టేసిన బ్లౌజులు అన్నమాట। కుట్టిన బ్లౌజులకి నేను థ్రెడ్ వర్క్ అనేది చేయించాను। ఇదిగోండి సారీని బట్టి ఇవి సారీకి వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ చేయించాను। సారీలో కలర్స్ అయితే ఇదిగోండి సారీలో ఉన్న కలర్స్ ని బట్టి ఈ విధంగా వర్క్ అయితే చేయించాను అన్నమాట। ఇవి ఆల్్రెడీ కుట్టేసిన బ్లౌజులు అన్నమాట। అంటే ముందే వాళ్ళు కుట్టేసి పెట్టుకున్నారు ఎందుకంటే ఇవి प्लेन का कुटिंग सेकनी अर्जेंट वाली मैरेज की कावासी वर्क चेयड़ा की वैंने अर्जेंटे अवद कदाजी वाले मुझे मन मुझे कुटिंग सेकनम नार्मल का कुटिंग से मन कुटन ब्लौजल को वर्कमान अभी चप्पन तरह आवड़ेसर मत ब्लौजलनेसकोचारन इवन प्लेन ब्लौ कुछ ब्लौजल वीट मन थ्रेड वर्क अनेसा चूसर कदमी कुटन ब्लौजल को मन वर्क अनेजुच्छ मिशन एंब्राइडरी అదే మిషన్ ఎంబ్రాయిడరీ లో మీకు కంపల్సరీ అదే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే గనుక కంపల్సరీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అవ్వకూడదు। ఈ మిషన్ ఎంబ్రాయిడరీ లో ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చేసిన వర్క్ ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్ గా ఉంటుంది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను। అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా కుట్టిన బ్లౌజుల మీద చేసిన వాటికి కుట్టిన బ్లౌజుల మీద చేసిన వాటికి కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంది। నాకైతే కుట్టిన బ్లౌజుల మీద చేసిన వర్క్ బాగా నచ్చింది అన్నమాట। ఇదిగో చూడండి ఈ విధంగా బ్యాక్ అయితే ఇలా వస్తుంది। దీని కాస్ట్ వచ్చి 900 అలా ఛార్జ్ చేస్తామండి। నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీ అన్నమాట। దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పి ఈ ఫ్లవర్స్ తోటి ఈ ఫ్లవర్స్ వర్క్ అయితే చేయించాము చూడండి। మొత్తం సారీలో ఉన్న ఫ్లవర్స్ ని బట్టి ఇది మొత్తం ఫ్లవర్ వర్క్ అన్నమాట చేయించామన్నమాట। దీని మీద దీనికి దీని ఛార్జ్ వచ్చేసరికి 1200 అలా ఛార్జ్ చేస్తామండి। ఇది సింపుల్ వర్క్ yellow color మీద వచ్చింది। బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇచ్చేసాడు దీని మీద కూడా అంతే సింపుల్ ఫ్లవర్ వర్క్ అనేది చేయించామన్నమాట। ఇది ఇదిగో చూడండి ఇది 700 అలా ఛార్జ్ చేస్తామండి। ఇవన్నీ కూడా కుట్టిన బ్లౌజులు అన్నమాట। కుట్టిన బ్లౌజుల మీద మనం థ్రెడ్ వర్క్ అనేది చేయించాము। ఇదిగోండి ఇది చూసారు కదా ఈ కలర్ వచ్చేసరికి గ్రీన్ అలాగే మనకి మెరూన్ కలర్ ఉంది కదా మెరూన్ కలర్। ఈ బ్లౌజ్ సారీలో ఏం చేసామంటే సారీలో మనకి ఆల్్రెడీ డిజైన్ వచ్చింది కదా ఈ సారీలో డిజైన్ బట్టి ఇక్కడ వర్క్ అనేది చేయించామండి। హ్యాండ్స్ కి ఆల్్రెడీ అంచు వచ్చింది కదా అంచుని హైలైట్ చేసాము। అంచుని హైలైట్ చేసి బ్యాక్ ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉంటదన్నమాట। ఎందుకంటే మనకి ఇందులో ఫెసిలిటీ ఏంటంటే మనకి డిజైన్ సారీలో వచ్చిన డిజైన్ బట్టి మనం వర్క్ అనేది చేయించొచ్చు అలాగే ఇప్పుడు సారీలో వచ్చిన డిజైన్ బట్టి మనం హైలైట్ చేసుకోవచ్చు అన్నమాట। ఇది మిషన్ ఎంబ్రాయిడరీలో ఉంటది అలాగే కుట్టిన బ్లౌజులకు కూడా చేసుకోవచ్చు। మీ ఒకవేళ మీ ఏవైనా సారీస్ ఉంటే గనుక మీరు కంపల్సరీగా ఇలా చేయించుకోండి చాలా బాగుంటది। ఇదిగో ఈ సారీ వచ్చేసరికి ఇది ఇలా ఉంటదండి దీని మీద ఇదిగో వర్క్ చేశారు కదా। ఇవన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజుల మీద నేను వర్క్ అనేది చేయించాను। బుడ్డీస్ కూడా వేయించానండి ప్రతి బ్లౌజ్ కి కూడా బుడ్డీస్ వేయించాను। ఇగో హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా చేయించాను అన్నమాట। ఇది వచ్చేసరికి పట్టు చీర బ్లూ అండ్ ఈ కలర్ ఉంటుంది చూసారు కదండి। ఈ విధంగా వర్క్ అనేది చేయించుకోవచ్చు అన్నమాట। సారీలో వచ్చిన డిజైన్ బట్టి వర్క్ అనేది చేయించుకోవచ్చు। ఇదిగోండి ఇది ఒకసారి నేను ఈ సారీకి వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా వర్క్ చేయించుకున్నా వర్క్ చేశాను। బ్యాక్ సైడ్ నెమల్స్ వచ్చాయి అన్నమాట అలాగే హ్యాండ్ కూడా నెమల్ వస్తుంది ఇలా వర్క్ అనేది చేయించాను అన్నమాట। ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఒకవేళ కుట్టిన బ్లౌజులు ఉంటాయి కదా ఒక ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఒక లేదా పుట్టినరోజు కానీ సడన్గా అర్జెంటుగా మనం కుట్టించేసుకుంటూ ఉంటాం కదా అవి నార్మల్గా కుట్టించేసుకుంటాము ఈ అలాంటివి చాలా బ్లౌజులు ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు। ఒకవేళ మీరు ఎవరైనా మా చుట్టుపక్కల ఎవరైనా కనుక ఈ వీడియో చూసినట్లయితే మా షాప్ దగ్గరికి తీసుకురండి మీకు కావాల్సిన మోడల్స్లో మేము వర్క్ అనేది చేసి పెడతామన్నమాట। ఇంకా ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి ఈ శారీ ఇలా ఉంది దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా మీకు రన్నింగ్ బ్లౌజులు ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజులు వచ్చేసి
అందుకని చెప్పి ఇవన్నీ కూడా వర్క్ ఇలా చేసామండి. కస్టమర్కి మీకు ఎలా కావాలంటే అలా వర్క్ అనేది చేస్తాము, శారీలో డిజైన్ చేస్తాము, అలాగే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేస్తాము. ఏ విధంగా అయినా మీకు వర్క్ అనేది అవుతుంది. కుట్టిన బ్లౌజులకు కూడా వర్క్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే కుట్టిన బ్లౌజులకి కాదు కుట్టిన ఫ్రాక్లకి, లెహంగాలకి, క్రాప్ టాప్లకి ప్రతిదానికి కూడా మనం కుట్టేసిన బ్లౌజులు దేనికైనా కూడా మనం వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో అయితే ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటే కనుక మీరు కుట్టిన బ్లౌజులకు కూడా వర్క్ అనేది చేయించుకోండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నలుగురికి కూడా షేర్ చేయండి. మర్చిపోద్దు, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా?